हाई हेलो अंडी, वेलकम टू माय यूट्यूब चैनल हेल्दी होम। ई रोज़ अम्मवारु ए अलंकारमु ए रंगु चीर धरिस्तारु ए मंत्रान्नि पठिस्तारु ए नैवेद्यं समर्पिंचाली अने विषयानी इप्पुडु मनं तेलुसुकुंदां अंडी। विजयवाड इंद्रकीलाद्रिपै दसरा नवरात्रि चाला अंगरंग वैभवंगा जरुगुतुन्नायि। ई शवरात्रिलो ई रोज़ दुर्गाष्टमी अंडी। ఈ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా మనకు దర్శనమివ్వనున్నారు। దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం అండి। ఈరోజు దుర్గముడు అనే రాక్షసుని సంహరించినది కావున ఈరోజు దుర్గాష్టమి అని, దుర్గముడిని సంహరించటం వల్ల కనుక దేవిని దుర్గాదేవి అని పిలువబడుతుందండి। దుర్గాదేవి దుర్గాసురుని అనే రాక్షసుని సంహరించడం కోసం వరుణ్ చేత శంఖము, అగ్ని చేత బల్లెము, వాయువు చేత బాణాల అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధము, బ్రహ్మ చేత అక్షమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనాన్ని వరంగా పొంది అందని ఆ స్కంద పురాణంలో చెప్పబడిందండి। ఈ శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరీ దేవి, శ్రీ లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరీ దేవి శక్తుల రూపమైన కొండలిని మహాశక్తియే, శ్రీ కనకదుర్గాదేవే అమ్మ మనకు భక్తులను అనుగ్రహిస్తున్నదండి। దుష్ట శిక్షణ చేసి చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా అమ్మవారిని భావిస్తారు। కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మ వారిని పూజిస్తే సుఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం। శ్రీ దుర్గాదేవి ద్వాత్రి సంస రామావళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వదరిద్రాలు తొలగుతాయని పురాణాల్లో కూడా చెప్పబడింది। ఈరోజు అమ్మవారిని దుర్గా అష్టోత్తర నామావళితోనూ దుర్గా కవచంతోనూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి। ఇవేమీ రాని వాళ్ళు ఓం శ్రీ దుర్గాదేవి నమః అని చదువుకోవచ్చు। అమ్మవారికి ఈరోజు ముదురు ఎరుపు రంగు చీర కానీ ఊదా రంగు చీరలో కానీ అమ్మ మనకి దర్శనమివ్వనుందండి। అమ్మవారికి ఈరోజు నైవేద్యం కదంబము, శాకాన్నము, పులగమండి, పులగంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి। దుర్గాదేవి రూపంలో ఉన్న ఈ అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు, సుఖజీవనం కలుగుతాయండి। అంతేకాకుండా శత్రువులపై మనకు విజయం కలుగుతుంది। చూసారుగా, నవరాత్రుల్లో 8వ రోజైనా దుర్గాష్టమి రోజు అమ్మవారికి అలంకారము, అలాగే ఏ రంగు చీర, ఏ మంత్రం పఠించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా। అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని షేర్ కూడా చేయండి అండి। థ్యాంక్ యూ అండి।